ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురుభూ నమ మహాగణాధిపతి నమ శివాయ గురవే నమ ములుగు డాట్ కామ్ రేక్షకులకు జ్ఞానపశునాభ సవేత శ్రీకాళహశేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిన్న ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిది గంటల పంచంగా ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు మే తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వర్తిస్తాయి ముఖ్యంగా ప్రస్తావించేది ఏమిటంటే మొన్న జరిగినటువంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని చాలా ముందుగానే ఈ ములుగు డాట్ కా వెబ్సైట్లో పెట్టడం జరిగింది పంచాంగంలో రాయడం జరిగింది టీవీలో చెప్పడం జరిగింది కేరళలో ఎల్డిఎఫ్ తమిళనాడులో డిఎంకే అదేవిధంగా పాండిచ్చేరిలో ఎన్డీఏ అస్సాంలో బీజేపీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పడం ఉప ఎన్నికల ఫలితాలు కూడా చెప్పడం జరిగింది ఆ పరమేశ్వరు యొక్క దయవల్ల మీరందరూ అందిస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల ఇవన్నీ కూడా చెప్పినవి వాస్తవ రూపం దాచాయి కనెక్ట్ అయ్యాయి మీరు దీర్ఘకమైనటువంటి ఇస్తే ఈ శాస్త్రంలో మరింతగా కృషి చేసి అందరికీ ఈ శాస్త్రం వల్ల మీరు తిరిగే అంశాలని నా శక్తి మధ్య చేయగలుగుతారు ఇక రాశి పరిదాల బస్ సర్వీసు ముదుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంది సదుపాటు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు ఏదో విధంగా మీ మీద ఉన్న బాధితులని తీసుకోవాలని చెప్పి భావిస్తారు మానసికమైన ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు అదే గొడంలో మీకు మీరుగా ఆలోచన కొన్ని విషయాల్ని ఇతరులతో చెప్పి వాళ్ళ సలహా కూడా తీసుకొని వాటిని అమలు చేస్తారు అదేవిధంగా సత్తాసమ విషయాల్లో ఉన్న దిగుళ్ళు ఇబ్బందులు తొలగిపోతాయి విదేశాల వెళ్లాలని కూడా మీ కోరిక నెరవేరుతుంది కానీ పోస్టుపోన్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొంత గడ్డు కాలంగా గోచరిస్తుంది ఈ ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్స్కి మెడికల్ షాపులకి ఎలక్ట్రానిక్ వస్తువులు వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పోల్ట్రీలు పోల్ట్రీ వాళ్ళకి అదేవిధంగా డైరీ వ్యాపారస్తులకి కాలం అత్యంత అనుకూలంగా ఉంది కనక వరుష కురిస్తుంది ఇంకా కురుస్తుంది ఈ రాజులు జన్మించినటువంటి స్త్రీలు వివేకతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పని భావిస్తారు అదేవిధంగా మీ జీవితంలోకి రావాలని ఎంతగానో ఇష్టపడుతున్న ఒక వ్యక్తికి స్వాగతం చెప్తారు ఇంట్లో వాళ్ళకి పెళ్లి పరంగా మీకున్న అభిప్రాయాన్ని తెలియజేస్తారు ఇంట్లో ససేవిరావు ఒప్పుకోరు మీరు కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోదాం ఈ పెళ్లి జరగకపోతే అనే భావనలో ఉంటారు ఏది ఏమైనా ఇది కొత్త మంది విషయంలోనే అందరి విషయంలో కాదు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థికంగా సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు ఒకళ్ళకి సర్దుబాటు చేస్తే పది మందికి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహ శుభకార్యాలు మీ చేతుల మీదుగా ఘనంగా చేయగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాలు నూతనమైన అగ్రిమెంట్ల సంబంధ విషయాలు వీటన్నిటికి సంబంధించిన వ్యవహారీ కూడాను వాయిదా వేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఏదో గండం గడిచింది బయటపడ్డాం బాగున్నాం మళ్ళీ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించుకుంటున్నాం ఒకళ్ళు ఒకళ్ళు తీసి నడుస్తున్నాం అనుకునే సమయంలో పిడుగుబడినట్టుగా మళ్ళీ పరిస్థితులు మారిపోవటం లాక్డౌన్ వరకు వెళ్ళటం మీ కారణం అవుతుంది ఈనాడు ఏం పాపం చేశామా అనేటువంటి భావన బాధ కలుగుతుంది ఇది సామూహికమైనటువంటి దురదృష్టం ఇది వ్యక్తుల అనుసరించి కాదు ఇది గ్రహగతుల అనుసరించి వస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిత్యం గోవులు వధించబడుతున్నాయి గోవులు అంబాను అరుస్తున్నాయి వారికి గడ్డ అసలు పోయి వాడి మెడకాయ నరుకుతున్నారు ఆ పాపమే ఆ గోశాపమే ఈ విధంగా ప్రకృతి రూపంలో మనల్ని వేధిస్తోంది ఇంకా చూడండి ఎక్కడ చూసినా ఆడవాళ్ళ కన్నీళ్ళు పెట్టమే ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలే నిర్భయత వచ్చినా కానీ ఎవరికి భయం లేకుండా పోయింది అందుకే అంటారు వాళ్ళు పెద్దలు కలగంటి కంట కన్నీరు దొరికినా సిరి ఇంట ఉండదు అంటారు పెద్దలు ఆడవాళ్ళు ఏడిస్తే ఏముంది మొత్తం నాశనమే మహాతపస్వి మహాపరాక్రమవంతుడు అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి ఉద్దండ పండితుడైనటువంటి సాక్షాత్తు లైకారుడైనటువంటి పరమేశ్వరు యొక్క ఆత్మలింగాన్ని గ్రహించినటువంటి రావణ బ్రహ్మ సీతమ్మ కన్నీటి ధార వల్ల సర్వనాశనమైపోయాడు లంకా సామ్రాజ్యంతో సహా ఆడవాళ్ళ కన్నీటికి అంత శక్తి ఉంటుంది అదేవిధంగా ఏదో విధంగా వ్యాపార వ్యవహారాలు సక్రమంగా నిర్వహిద్దామని చెప్పి భావిస్తారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు మీ చేతులైనంతలో మీకు అవకాశం ఉన్నంతలో ఇతరులకి ఆర్థిక సహాయం చేస్తారు రాజకీయ పదవి ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి అంతోషితో బేల్ చేస్తారు ఫోన్ మోగుతుంటే భయం వేస్తుంది ఏ వార్త వినాదొస్తుందో అనని పోయి ఫోన్ మనం చేస్తే కలవదు భయపెట్టే మాటలు మాత్రం నిలబడతాయి ఇదక్కడికి కలవరా అని చెప్పి మనం గోడపెట్టు చెప్పబెట్లాగా ఉందే అనేటువంటి స్థితికి కొంతమంది ఇబ్బంది పడతారు అదేవిధంగా మీ బంధువులు జరిగేటువంటి ఒక వివాహానికి మీ వంతుగా ఆర్థిక సహాయాన్ని ఎక్కువ స్థాయిలో అందించగలుగుతారు ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా మీరు లెక్క చేయకుండా మీరు అనుకున్న డబ్బులు కంటే కూడాను ఎక్కువగానే ఇవ్వగలుగుతారు ఈ టూ వీలర్ మీద డ్రైవ్ చేయటం మంచిది కాదు ఈ వారం జాగ్రత్త వహించండి ఎనీ సెల్ఫ్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థికంగా ఖర్చు సూచిస్తుంది విజయవంతమైనటువంటి మీ ప్రణాళికల్ని మీ శక్తి సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఖర్చు పెడతారు కీర్తి ప్రదర్శనలు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కడా కూడాను టాలెంట్కి గుర్తింపు లేదనేటువంటి వాస్తవాన్ని సత్యాన్ని మీరు గ్రహించలేకపోతారు ఇప్పటికి మీకు అర్థమవుతుంది జగమూల జగత్ అని పెద్దవాళ్ళు ఎందుకన్నారో దాని సంపూర్ణమైనటువంటి సారాంశం అంతా కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏది ఏమైనా ఏదో విధంగా డబ్బులు పెట్టడం మన పనులు పూర్తి చేసుకోవడం తర్వాత వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల జనాన్ని దోచుకోవటం ఈ రకమైనటువంటి ఒక సిస్టమాటిక్ తోటే అందరూ నడుస్తున్నారని మీకు అర్థమయ్యి మీరు కూడా అదే పని చేస్తామని చెప్పని నిర్ణయం తీసుకుంటారు సుదీర్ఘమైనటువంటి కాలంలో విసిగిపోయి విసిగిపోయి మనసు బాధపడి బాధపడి శ్రమ చేసి చేసి ఏ రకమైన ప్రయోజనాలు పొందలేని పరిస్థితిలో మీరు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు మీ నిర్ణయాన్ని మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు మీ అనుచరులు సపోర్ట్ చేస్తారు అదే కోణంలో ఈ రాష్ట్రం నిర్వహించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు సాధించలేరు మరోసారి కానీ అటప్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి భావిస్తారు రోజు వదిలిచ్చే కూడాను లక్ష్మీ తాపర వత్తులతోటి అష్టములుగా దోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ ఏ ఏ ఏ వ్రతమైనా హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కరకాడ రాసి వారికి ప్రభుత్వ పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి లైసెన్సులు కానివ్వండి లీజులు కానివ్వండి టెండర్లు కానివ్వండి ఇంటర్నల్ టెండర్లు కానివ్వండి లేకపోతే వర్క్ ఆర్డర్ కానివ్వండి ఇలాంటివి మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తాం పది విషయంలో కూడాను పలుకుబడి డబ్బులు వీటికంటే కూడాను చాలా విషయాల్లో ఇవి రెండో స్థానంలోకి వెళ్ళిపోతాయి మొదటి స్థానంలో కులం రెండవ స్థానంలో మతం వీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఉందని గ్రహించి అయ్యో నాకు తెలియక ఈ కులంలో పుట్టానా నాకు తెలిస్తే నేను ఈ కులంలో పుట్టేవాడే కాదే ఎందుకని వివక్ష అని బాధపడతారు ఈ రాజు నిర్మించే స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలని పెద్దగా సాధించలేరు మనం ఇంకా కష్టపడాల్సి చాలా ఉందని మీరు భావిస్తారు వివాహ శుభకార్యాలు మీ చేతుల మీదుగా ఘనంగా చేయగలుగుతారు స్వగృహ చిరకాల చిరకాలవత దాదాపుగా నెరవేరుతుంది పిల్లల విషయంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ హ్యాబిట్సు వాళ్ళ తిరిగేటువంటి స్నేహితులు వాళ్ళ క్యారెక్టరు అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేస్తారు ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు సింహరాజు వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మానవత్వ మనుషులతోటి కలిసి తిరగకూడదు అనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు ఇబ్బంది లేని వ్యక్తులతోటి సక్రమంగా మీరు నడుచుకోగలుగుతారు ఏమీ సాధంగా లేదు మానసిక ఉత్సాహాన్ని మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థలాన్ని కోరుకుంటారు రాజకీయ పదవి తద్వారా ప్రాప్తించిన అధికారం మీకు లాభిస్తాయి ఈ రాజులో జన్మించిన స్త్రీలు వ్యాపారపర విషయాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఈ బ్యూటీ పార్లర్లు కానివ్వండి బ్యూటీ పార్లర్లు కానివ్వండి అలంకార విక్రేతలుగా కానివ్వండి టీవీ రంగంలో కానివ్వండి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు మిమ్మల్ని హేళియాలజీ భావించే వాడికి శరీర విధంగా బుద్ధి చెప్తారు నేను అబలన కాదు సబలనం అని రుజువు చేస్తారు మీరంటే భయపడే విధంగా వాళ్ళని గజగద లానిస్తారు ఏది ఏమైనా న్యాయం ధర ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాటి సంబంధ విషయాలు సంపూర్ణంగా ఫలిస్తాయి మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి ఈ రాశి జన్మించేవారు ప్రతిరోజు ప్రతి సర్వరక్ష సువర్ణంలో సర్పదోషుల ద్వారా సువర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఐశ్వర్య రాగితో కూడా స్నానం చేయడం చాలా మంచిది రుద్రజడ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంతో స్నానం చేయండి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి గండేరాజు వారికి వారం శుభకార్యాల పరంగాను మధ్యవతి పంచనామాల పరంగాను అనుకూలంగా ఉంది వ్యాపార వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి మంచి రోజుల కోసం మనం కాస్త వేచి ఉండాలి అనే భావనలో ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి వర్కర్స్ని ఉంచుకునేట్లా లేకపోతే పంపించేయాలి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని అట్టే పెట్టుకొని ఇప్పుడు వాళ్ళని అట్టే పెట్టుకొని జీతాలు ఇవ్వలేని పరిస్థితి తిరిగి మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పిలవలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి మన సంస్థ నుంచి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎటు పోతారో ఎక్కడ పోతారో ఎక్కడ సెటిల్ అవుతారో మనకు తెలియదు ఇది ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో కొత్త ఇబ్బంది పడతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు అందరూ బా ఇబ్బందుల్లో ఉన్నా మీరు బాగానే ఉంటారు అంతో ఈతో పక్క వాళ్ళకి సహాయం చేస్తారు మీ గంట వచ్చే ఉన్నటువంటి పదవి రావటం తద్వారా మీ స్థాయి మీ స్థానం పెరగటం ఇబ్బంది అనేది వాతావరణానికి దారి తీస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా నిజాయితీగా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనూ మీకుంటూ ప్రత్యేకమైన భావాలు ఉంటాయి వాళ్ళని అమలు చేయడానికే ఇష్టపడతారు ఇతరులతో పాటు నడవడానికి ఇష్టపడరు అన్నీ కూడాను డబ్బులతో ముడిబడి ఉన్నాయని ఈ విషయాన్ని మిగతా వాళ్ళు చాలా ఆలస్యంగా మీరు మీరంతా చేసుకుంటారు డబ్బులు లేకుండా మనుషులు మనుషులుగా చూశాను నా వాళ్ళు అయినా కాకపోయినా పీట వేశాను అన్నం పెట్టాను నేను ఎక్కడ ఈ తప్పు చేయలేదు నేను చేసినటువంటి మంచి పనులే నన్ను రక్షించాలి దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆధ్యాత్మిక ఒక చిత్తతోటి సంతృప్తితోటి భగవంతులైనటువంటి ధైర్యంతో మీ కార్యక్రమాలు చేసుకుపోగలుగుతారు శుక్ర నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య నెరవేరుతుంది ఇది ఈ రాశి నిర్మించిన స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ వర్తిస్తుంది ఈ రాశి జన్మించిన వారు పది రోజు మధురం ఆరావళి కుంకుమతో లక్ష్మీ సందన తోటి మహాలక్ష్మీదేవిని పూజిస్తండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృత్తి ఉద్యోగాల కఠినమైన కాలం ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా నడిపించడం కష్టతరంగా మారుతుంది అదేవిధంగా ఈ చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ మీ గడ్డు ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు దాన్ని ఆధారంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మీరు దాటుకుంటారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకు వీరుగా నిర్ణయాలు తీసుకుంటారు అమలు చేస్తారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పనులు సరిగ్గా జరగకపోవడానికి ఒక కారణంగా అవుతాయి ఎప్పుడు లేనటువంటి మానసికమైన వేదన కలుగుతుంది గతించపోయిన వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుంటాయి వాళ్ళ ఆత్మధాతి కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అని యోచిస్తారు ఆ విధంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ మీకు వీరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు నలుగురు ఎట్ల తుంటే వెళ్తారు నలుగురితో పాటు నారాయణ పదితో పదిమందితో పాటు గోవింద అదే ప్రత్యేకమైన భావాలు అనుకున్నాయి నాకు ఆ పలుగుబడి ఈ రాజకీయ పదం ఉంది కానీ నా స్థైలి వీరు అనే పద్ధతిలో మీరు ప్రావర్తిస్తారు ఈ రాజులో జన్మించిన స్త్రీలు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు కుటుంబానికి అండగా ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న లక్షణాలు ఉన్నటువంటి సంబంధం రావటం పెళ్లి కుదరటం మీ మన సంతోషానికి కారణమవుతుంది ఈ రాజుతో జన్మించిన స్త్రీలు పరిమళ గంధంతో జువ్వాదితో మీకు ఇష్టమైనటువంటి దేవతని దేవుణ్ణి అర్చించాలి పూజించాలి సుగంధ సిద్ధ గంధాక్షరతో పూజ చేస్తే అఖండమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సుమంగళి పశువు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి మహతీ తప్పుడు కూడా ఉపయోగించి అభిషేకం చేయండి ఆ తీర్థాన్ని తీసుకోండి మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాసు జన్మించినటువంటి స్త్రీలు విశేషమైనటువంటి వాత్సల్యం కలిగిన వ్యక్తులతోటి ఆంతరికంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి ఇంట్లో వాళ్ళకి మీరు జరిగే కొన్ని విషయాల మీద ఒక అంగీకారానికి రాగలుగుతారు నలుగురు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనే భావన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కృషికి రాసి వారికి వ్యాపార సంబంధాల విషయాల్లోనూ ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తొలిగిపోతాయి ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని కలిగొట్టారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు వాటి వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఏ విధంగా చూసినా కానీ ఎవరికి లోంగని వ్యక్తిగా తయారవుతారు మీ వైపు న్యాయం ధర్మం ఉందని మీరు భావిస్తారు అందుకే ఎవరికి తలవరచాల్సిన అవసరం లేదని మీరు భావిస్తారు నా ప్రయోజనాన్ని ఎవరు గడ్డి కొట్టలేరు అనేటువంటి ఒక స్థితిని మీరు సాధించగలుగుతారు మనోహరమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూద్దామనుకునే మీ కోరిక మీ క్యాంప్ ఏదైతే ఉందో అది వాయిదా పడుతుంది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు అందరిలోనూ మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు ఏమీ దిగులు లేదు ఈ రాజులో జరిపించే స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు గడ్డు కాలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఏది మరో పెద్దగా ఆశించకూడదు అని మీరు మనసుని దృఢం చేసుకుంటారు పిల్లల మీద ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి పరమేశ్వరుడికి మహాతీర్థ అభిషేకం చేయండి మహాగణపతికి సుబ్రహ్మణ్య స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకృష్ణుడికి ఈ మహాతీర్థ అభిషేకం చేయటం వల్ల అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయి అరటి నాలవత్తులతోటి అష్టములగా ధరలతోటి దీపారాధన చేయండి అరిష్టాలు పోతాయి ఏదేమైనా కంటిరమీల కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి ధనజ రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కానీ డబ్బులు తీసి ఖర్చు పెడితే దానికంటూ ఒక అంత ఉండదు మొత్తం ఖర్చు అయిపోతాయి ఎవరు చూసినా కానీ డబ్బులు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒకడికి ఇస్తే అందరికీ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత నేను ఎవరిని అడుక్కోవాల్సి వస్తుంది ఏం చేయాలని ఆలోచన చేస్తారు ఎంత సరిహితులు వచ్చి అడిగినా నా దగ్గర డబ్బులు ఇవ్వని చెబుతారు అందుకంటే మార్కెట్ లేదని మీకు వీరుగా భావిస్తారు అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని నలుగురికి ఇచ్చి మీ స్నేహితుడు మీ స్నేహితుడు ఆదర్శంగా నిలుస్తాడు వాడు మీకంటే కూడాను ఎంతో పేదవాడు మీకు డబ్బులు అప్పుైనా పడతాయి వాడికి అది కూడా పుట్టదు ఆ రకమైన స్మృతితోటి మీరు చరించిపోతారు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని డెబ్బై ఐదు శాతం అడిగితే వాళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టుకోమంటారు మీరు సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి నా వల్ల డబ్బులు రట్టడం అవసరం అవసరం లేదు మీరు బాగుండండి దీంతో మీకు మంచి ప్రఖ్యాతి వస్తుంది ఎవరికి మీరు సాటి రాలని నలుగురు వీరులో చెప్పుకుంటారు కానీ మన స్ఫూర్తి ఒక చిన్న వ్యక్తిని చూసి ఆ స్ఫూర్తి అందరూ గ్రహించగలిగితే ఈ సమాజం బాగుపడుతుంది అని భావిస్తారు మంచి కార్యక్రమాలు మీ చేతి మీదకే ప్రమాణంగా జరుగుతాయి ఏ కోణంలోనూ మీరు దేవుణ్ణి ధిక్కర చేపనే ఈ రాశి జన్మించే స్త్రీలు వివాహ సంబంధ మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని స్వతంత్ర అభిప్రాయాల్ని తెలియజేస్తారు వాటికి ప్రతికూలమైనటువంటి ప్రతిస్పర్ధలు వస్తుంది లెక్క చేయకూడదని నిర్ణయించుకుంటారు ఇది కొత్త కొత్త విషయంలోనే అందరి విషయంలో కాదు మనోధైర్యం చాలా ముఖ్యం ఈ రాజు జన్మించేవారు ప్రతి రోజు రత్యం చక్కగా దైవిక వారి పొగ వేయటం చెప్పదగిలినటువంటి సూచన ఇందువల్ల నానా రకాల అరిష్టాలు బయటికి పోతాయి ఈ రాష్ట్రంలో జరిపించే స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ఒక్క విషయంలో కూడా వ్యతిరేకత లేదు అన్నీ బాగున్నాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అంత అనుకూలంగా లేదు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు కూడా ఏమీ లేవు వేచి చూద్దాం ఏం జరుగుతుందో అనే ధోరణలో మీరు నడుచుకుంటారు మానసిక ధైర్యాన్ని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు శుభకార్యాలు మీ చేతుల మీదుగా చక్కగా జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ దేశ కాలమాన పరిస్థితులు సామాజిక పరిస్థితులు చాలా కఠినంగా ఉండటం మీ మనో మీదకి కారణం అవుతుంది ఈ శవాల మీద బొగ్గులు ఎదుర్కొనే ఒకనాడు చూశాను కానీ ఇవాళ శవాల మీద చిల్లర ఇవాళ శవాల మీద చిల్లర ఏర్కున్న వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాను ఈ నికుష్టమైనటువంటి కరోనాలో కూడా కక్కుర్తీమిటి డబ్బులు పూర్తి స్థాయిలో రాజ్యం వెంటమేంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు ఇది అవకాశంగా తీసుకొని లక్షల కోట్లు ఏంటి ఇలాంటి ఇవన్నీ కూడా చూడటానికైనా మనం అభివృద్ధి సాధించాం గొప్పగా ఉన్నాం సూపర్ పవర్గా కాబోతున్నాం అనేటువంటి కబుర్లు కోసం కనీసం మనిషికి రోగం వస్తే ఒక బెడ్ లేదు ఆక్సిజన్ లేదు వైద్యం చేసేవాళ్ళు లేదు ఇదే మనం సాధించినటువంటి గొప్ప ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆ డబ్బు సామాన్య మనవాడు భరించగలడా ఒకటే బాధ ఇల్లు పొలాలు ఆస్తులు అమ్మి హాస్పిటల్ బిల్లు కట్టడం పీకుల్లో అప్పులు కురుక్కుపోవటం మీ మనో కారణమవుతుంది కారణం అదేవిధంగా మానవత్వం లేని వాళ్ళ దేశంలో చాలామంది ఉన్నారు తెలుగుతొక్కు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ నిలుతక్కు తరాన్ని ఎన్కేజ్ చేసుకునే వాళ్ళు మరింతమంది ఉన్నారు అనేటువంటి భావన మీకు కలుగుతుంది ఈ రాజు జన్మించే సీను చేతులు ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని నలుగురికి మీ చేతుల్లో ఉన్నటువంటి వైద్య సంబంధమైనటువంటి సహాయాన్ని చేస్తారు ఇబ్బంది లేదు ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు దాన్ని నిలబెట్టుకోగలుగుతారు ప్రతిరోజు బదిలీ చేయకూడను అష్టములుగా దోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి ఆరావళి కుక్కమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా నడుస్తున్న వాళ్ళు శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తున్న వాళ్ళు తులాలగ్నం వాళ్ళు అదేవిధంగా వృషభలగ్నం వారు నిత్యం లక్ష్మీదేవిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి సంబంధం కుదరడం మానసిక సంతోషానికి కారణమవుతుంది ప్రతి విషయంలో ప్రతి కోణంలో మీకు వీరుగా ఏదో విధంగా మీ శక్తి సామంజాన్ని రుద్దు చేసుకుంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని ఉంటారు ఇబ్బంది లేని వాతావరణంలో అనుకూలమైనటువంటి అంశాల్ని కలిగి ఉంటారు సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి అని చాలా గట్టిగా ఆలోచన చేస్తారు ఎక్కడ కూడా మార్గం దొరకదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అనేటువంటి కఠినమైన నిజం వాస్తవం మీ మనో మీదలకి కాలం అవుతుంది ఇప్పుడు మాట్లాడుతుంది ఒకనాడు నా పిల్లలైనా అనేటువంటి భావం ప్రబలంగా కలుగుతుంది సమాజాన్ని బట్టి వ్యక్తులను బట్టి స్థాయిని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి దాన్ని మనం చేయగలిగేది ఏమీ లేదు భగవంతుడి మీద బార వేసి మంచి జరగాల చెప్పుడు కోరుకోవడం తప్ప పిల్లల విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు నాగబంధాలను ఉపయోగించండి గడప గౌరవను ఉపయోగించండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా హోమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాజు వారికి ఆర్థికంగా ఎడ్జస్ట్మెంట్ సక్రమంగా ఉంటాయి మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో విధంగా డబ్బులు సమకూరుతాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉంటారు సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మీ వలుగుబడిని మీ పదవిని ఉపయోగిస్తారు శుభకార్యాల పరంగా ఎలా జరిగినా పర్వాలేదు పెళ్ళి కొడుకు వెళ్లి కూతురు ఇద్దరు ఉంటే చాలు మిగిలిన విషయాలకు ఆలోచన చేయొద్దు సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటి అనుసరించే మనం వెళ్దాం ఏదో మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం ఏవేవో అడ్డం వచ్చినాయి అవి ఇవి ఇలాంటి ఆలోచనలు ఏవి మనసులో పెట్టుకోవద్దు వెళ్ళి కంటే కాపురం చాలా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఈ దిక్కుమాల కోవిడ్ కనుక మానసిక ధైర్యంతో ఉత్సాహంతో మీరు ఉండగలుగుతారు స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది దాని ఫలితాలు కూడా మీకు అక్కడికి వస్తాయి మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండమని మీ ఇంట్లో వాళ్ళకి కూడా గట్టిగా చెప్తారు విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు ఏవీ ఆందోళన అవసరం లేదు ఎప్పుడో సమసిపోయిన సమస్యలు మళ్ళా బాగున్నాం ఇదివల కాళ్ళు చే కూడ తీసుకుంటున్నాం అనే సమయంలో మళ్ళీ ఇదొక బాంబులాగా పడింది నెత్తిన కరోనా వ్యాపారం చేసి నష్టపోవడం కన్నా కుట్టు తీయకుండా వంట పెట్టరు అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది ఏది ఏమైనా నడుస్తున్న కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలి అందరూ కూడాను ప్రజల క్షేమం కోరుకుంటూ శివాలయంలో అభిషేకాలు చేయించాలి ఈ దేశంలో ఈ ఆకస్మిక మృత్యువులు ఈ కరోనా వంటి వైరస్లు తొలగిపోవాలని అందరూ కూడా దీని యొక్క స్ఫూర్తిగా తీసుకొని పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఆ సంకల్పం కూడా ఎలా ఉండాలి సర్వజన శ్రేయస్కరంగా ఉండాలి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను స్వామివారి గుళ్ళో అభిషేకాలు చేసేట్లయితే లైకారకుడైనటువంటి ఆ గౌరీ శంకరుడు మన ఎందు చూపిస్తాడు అభిషేకం చాలా శాంతి అందున పరమేశ్వరికి చాలా ఇష్టం అలంకార ప్రియుగో విష్ణువు అన్నారు అభిషేక ప్రియ శివ అన్నారు అందుకని మన బాధ్యతగా మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇది చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన విషయాలు కుంభరాశి వారి జరిపించిన వారికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వర్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీ గా ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టార్ డోటిలో లాగిన్ అవ్వండి బీన్ రాజ్ వారికి భారత్ గార కలుగుంటారు మీ మీద ఉన్నటువంటి బాధ్యతను తొలగించుకోగలుగుతారు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ కోణంలో చూసినా కానీ ప్రతి విషయంలో కూడాను మీ ఆధిక్యతను కనపరచగలుగుతారు చాలా విషయాల్లో మీ అంచనాలు నిజం కావటం మీ మానసికమైనటువంటి ధైర్యానికి స్థైర్యానికి కాలం పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది అన్ని విధాలుగా వీరు ఒక మంచి సాంప్రదాయాన్ని అలవరుచుకోగలుగుతారు ఇబ్బంది లేని వాతావరణాన్ని మీరు ఏదో విధంగా సర్దుకుపోగలుగుతారు ఇతరులకు ఆర్థికంగా మీరు సహాయం చేస్తారు అండగా ఉంటారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సవ ప్రయత్నాలు చేస్తారు మీ అనుసరులు మీ సహచరులు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు బాధ్యత వహిస్తారు అంతేకాకుండా వాడు పనికిమాన పనులు చేసినా కానీ వాళ్ళతో మంచి వాళ్ళు ఎవరు లేరు అని మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు ఒక స్థాయి ఒక స్థానంలో ఉన్న మీరే వాళ్ళకి అండగా ఉంటే మిగిలిన వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏమీ చేయలేదు ఆ రకంగా అపాత్రత అలం చేయడం అనేది మంచిది కాదని ఇంట్లో వాళ్ళు చెప్తారు మీరు విని ఊరుకుంటారు మీకు మీక ఆలోచన వస్తే తప్ప వేరే వాళ్ళు సలహా ఇస్తే వినే విలేనటువంటి మనసత్వం ఇది కాదు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మనం మంచి చేయాలని భావిస్తారు శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులకి వారాంతల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషంజి మీన వరకు ఉన్నటువంటి పల్లెట రాత్రి వారికి సుమతి గంటల మధ్యగా ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈరోజు ఈ వారం రాశి ఫలితాలని తెలియజేశాను సర్వేజల శుక్రవభావంతో ఓం శాంతి శాంతి శాంతి